హలో, సర్పంచులు సస్పెండ్ చేస్తారా? మళ్ళా వెనుకరా. ఉంటే ఉండండి, పోతే ఉండే అంటున్నాడు. ప్రజలకు సమస్యలు మినిస్టర్ గారు వస్తున్నారు, వారితో కల్పించి సమస్యలను వారు వినిపిస్తే ఆయన ముఖ్యమంత్రి చేరవేస్తాడు. ఏదో విధంగా దాన్ని చదవడగొట్టాలన్నా పరిష్కారం తోడ్పడాలి. ఇది బాధ్యత గల అధికారులే కానీ ప్రజాప్రతినిధి బాధ్యత. పెద్ద మనిషి అంటూ ఏం చేయాలి? సమస్య రెచ్చిపోనియాలి. రెచ్చిపోకుంటే ఇదైతే దాన్ని ఏదో విధంగా మార్గంలో పెట్టి పరిష్కారానికి తొమ్మ చూపెడుతున్నట్టు ఇబ్బంది పడతాం ఉద్దేశంతో మేము లోపట్నే అదే హాల్ ముందట బయటకు వచ్చేసి బయటకు వచ్చినాం. వచ్చి కూర్చుంటే అతను అప్పుడే వచ్చిండు. వచ్చి మీరు ఎందుకు ఇడేస్తున్నారంటే ఇట్లా మేము నినాదాలు చేసినాం. నినాదాలు చేసిన తర్వాత ఏమంటారు అంటే మీరు ఉంటే ఉండిపోతారండి ఇట్లా అంటారు. సింపుల్ గా కుటుంబ సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించి వాటికి ఏదైనా పరిష్కార మార్గం కనుగొనడానికి కొరకు ఇది ఒక ప్రయత్నం చేయడానికి అటెంప్ట్ ఇది. కానీ ఆ విధంగా ఏదైతే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ అటు ఉంటుండు పోతే పోవని చెప్పారంటే రేపు అల్టిమేట్ మొక్కలు కాపాడి ఎవరు కాపాడలే? సర్పంచ్ ఆధ్వర్యంలో కాపాడతారు. సర్పంచ్ ఎక్కడ మీరు రైతు అది వచ్చి ఎంతమంది అధికారులు కాపాడతారు? ఈ అధికారులు ఏదో ఏముండాలి? మొక్కలను కాపాడటం సామాజిక బాధ్యత. మన ప్రయత్నంలో లోపల ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. సర్పంచ్ ఉన్నా లేకుండా ఏదైతే ఉందో ఇక్కడ ప్రకృతి అనేది అందరికీ కావాల్సింది. అది ఒక ప్రభుత్వం అధికార పార్టీ కాదు, అందరి పార్టీ అందరూ ప్రయత్నం చేస్తే ప్రత్యేక అనేది ఏంటో అతిపై మూడు రోజులు ప్రభుత్వం అందరూ అప్పటికెళ్ళి రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ మున్సిపాలిటీ ఏదైతే ఉందో మనం అసెంబ్లీ కౌన్సిల్ మున్సిపల్ చట్టం పాస్ అయ్యి మళ్ళీ ఆర్డినెన్స్ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసింది మళ్ళీ. కానీ గవర్నర్ తిప్పి పంపడం అనేది అందులో ఉన్న లొసుగులను ఎత్తి చూపెట్టడం మన కన్న పెట్టండి కనపడుతుంది. అది దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఇలా స్థానిక సంస్థలకు ఉండేటువంటి ఒక అధికారాలను కత్తిరేసేటువంటి ఒక అధికారం ప్రభుత్వం లేదు. స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకోవాలి, స్వయం ప్రతిపత్తిగా నిలబడి పనిచేయాలి. ప్రభుత్వ సూచనలు ఇవ్వచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే నువ్వు చర్య తీసుకోవాలి. వేరు అలా చెట్టును కాపాడాలి బాబు. కాపాడే ప్రయత్నం లోపల గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వహించిందా? నిర్లక్ష్యం వహించినట్టయితే అటువంటి ఒక సందర్భాలలో పనిచేస్తే అది కరెక్ట్ కాదు. ఎట్లా సార్ ఇప్పుడు సార్ ఈ స్వతంత్ర భారతదేశంలోనే ఒక గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత మనకు ఒక చెక్ సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వకపోవడం అనేది ఇది ఫస్ట్ టైం అనుకుంటా సార్. నాకు ఆరు నెలలు కడుస్తా సార్. అలాంటి మనకు గ్రామాలలో సార్ మన ప్రయత్నం ఏంటంటే సార్ పారిశుద్ధ కార్మికులను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ తీసుకునే గ్రామ సభ తీసుకోవాలి. అంతేకాదు ఎందుకు నాలుగు వందల సర్పంచ్ కూడా చెప్తున్నా చెప్పానంగా సర్పంచ్ అధికారులు విధంగా సపరేట్ ఒకటి నిధులు ఉంటాయండి. ఆ నిధులు తీసుకోవచ్చు అంటే లేదు కలెక్టర్ గారు ఈ రోజు ఏమన్నారు కంపల్సరీ వేయాలంటారు. అది గిఫ్ట్ పైసలు నేను కలెక్టర్ మీద మీ సర్పంచ్ల నిధులు ఏవైతే
డైవర్ట్ చేసి ఆయన దుర్వినియోగం చేసి అవినీతికి ఆస్కారం కలిగించిండు. నేను విచారణ చేయాలని చెప్పాను, బిల్లులు పెట్టిండు, ఎట్ల బిల్లులు పెట్టిండు ఎల్లుండి వాళ్ళకి ఏది ఎత్తుందో బజార్లు ఎంత ధరలు బిల్లు ఎత్తు పెట్టిండు, చెత్త బుట్ట ధర బజార్లు ఎత్తుంది. దీని మీద విచారణ అంటే తీసుకోవాలి మళ్ళీ 6 నెలల ముందే అదే ఎమ్మెల్యే గెలిచిన తెల్లారి నుంచి అయితే విధులు అన్ని సక్రమంగా నడుస్తాయి కదా. ప్రజాస్వామ్యం ఒక సర్పంచ్ అన్ని అధికారాలు ఇయనే పోతుంది పాకొండి ఇద్దరు 29 అంశం చూడు మరి అట్లా అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అధికారాలు ఇవ్వండి మరి మీ దగ్గర ఉన్నాయి నువ్వు సరిగ్గా చేస్తలేవు కదా ప్రగతి భవన్లో చేస్తున్నావు కదా మరి నీ కొరకు ఉద్యమాలు చేస్తాం తన్నులు తిన్నాం జైలుకి వెళ్ళాం ఎన్ని చేస్తాం తెలంగాణ తెచ్చినాం సర్పంచులను ఇబ్బంది చేస్తున్నాం 6 నెలల నుంచి కనీసం ఒక చెక్ పోస్ట్ ఇప్పుడు ఉప సర్పంచ్కి పెట్టినావు ఇంకా అట్లాగే మున్సిపల్ని అడ్జస్ట్నావు అంటే నీ ఇంటి సార్ ఇప్పుడు దీనికి ఒక కమిటీ వేయాలా ఒక నీతి ప్రసాద్ ఉంటుంది ఖచ్చితంగా దీనికి ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి మరి ఎలాగైతే వెసులుబాటు అయితే ఎలాగైతే బాగుంటుంది మరి ఏం చేస్తే బెటర్ కనీసం ఆలోచన వేయాలి 40 సంవత్సరాలు రాజకీయం అంటున్నావు మరి ఏమైంది 40 సంవత్సరాలు రాజకీయాలు కేసీఆర్ గారు నీకేం తెచ్చు 10 లక్షలు ఇంటికి అంటున్నావు మొన్న నిన్న అట్లా మరి మిగతా అన్ని గ్రామాలకు ఇవ్వండి 10 లక్షల రూపాయలు ఎంత కష్టపడొచ్చినా మేము కూడా ప్రజల్ని ఒక్కొక్క ఓటు అడుక్కోవడానికి ఎంత కష్టపడ్డాం ఎంత చేసినాం చిన్న సూప్ సార్ ఏం సార్ సర్పంచ్ అంటే ఎవరో ఒకరు తప్పు చేస్తారు ఒకటి అందరూ నిందిస్తారా మీరు మేము మాకు తాగడానికి నీళ్ళు కొన్ని గ్రామాలల్లో తాగడానికి నీళ్ళు లేవు సార్ చెట్లను ఎట్లా బతికిస్తారు దానికి ఒక డబ్బులు పెట్టండి దానికి ఒక నిధులు చేయండి కానీ మాకు కూడా టైం వస్తుంది సార్ ఖచ్చితంగా కేసీఆర్ సార్ మేము కూడా చూపిస్తాం మాకు టైం వచ్చినప్పుడు కూడా మేము చూస్తాం కింది స్థాయిలో సర్పంచులు అంటే ఉట్టులు కాదు కిందనే మమ్మల్ని అడ్జస్ట్ సార్ ఖచ్చితంగా చెప్తున్నాము ఒక్క సర్పంచ్ని మిస్ చేసుకుంటే ప్రభుత్వం కనీసం తక్కువలో తక్కువ 500 ఓట్లను మిస్ అయిపోయినట్టే ఇప్పుడు స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్తున్నాం మా పార్టీ మాకు అవసరం ఏ పార్టీ నిధులతో మేము గెలవలేదు సార్ స్వచ్ఛంద ఏ పార్టీ జెండా మీద మేము గెలవలేదు మా ప్రజలకి మా సొంత డబ్బులతో మేము పెట్టుబడి మాకు ఏ పార్టీ నిధులు ఇవ్వలేదు పెట్టుబడులు ఇవ్వలేదు ఎవరికి భయపడాల్సిన అవసరం మేము ఎవరికి బానిసలం కాదు కొన్ని పార్టీలకి సానుభూతి పరులం మాత్రమే మా హక్కులకు భంగం కలిగితే బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇందులో ఎలాంటి అనుమానం లేదాం ఎంతవరకైనా పోరాడతాం దయచేసి ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పచ్చదనం పరిశుభ్రత ఓరియంటేషన్ ప్రోగ్రాం సందర్భంగా ఈతించినటువంటి పంచాయతీ సర్పంచ్ ముఖ్యంగా ప్రభుత్వం రూపొందిస్తున్నటువంటి కార్యక్రమాల అమలులో ఇతర ప్రధాన బాధ్యత పోషించేది గ్రామస్థాయిలో సర్పంచులు అని చెప్పని చెప్పక తప్పదండి. అటువంటి సర్పంచ్సే ఇవాళ వాళ్ళు స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు ప్రభుత్వానికి నివేదించి ఆ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ప్రభుత్వం నుండి స్పందన పొందాలనేటువంటి ఒక భావనతోని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యంగా హరితహారం అమలు సంబంధించి కానీ గ్రామాలలో త్రాగునీటికి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలకు సంబంధించే కానీ ముఖ్యంగా వీళ్ళ విధుల నిర్వహణలో వారికి కలిగించేటటువంటి ఒక ఆర్థిక వనరుల వినియోగానికి ఏదైతే చెక్ పవర్ ఉంటుందో వాళ్ళ సర్పంచులు ఎంపిక ఇప్పటికీ 6 మాసాలు గడుస్తున్నప్పటికీ దాన్ని చాండ్ చెక్ పవర్ అని చెప్పి దాన్ని అదుపు చేయవలసినటువంటి జిల్లా కలెక్టర్ గారే పరోక్షంగా అవినీతికి మరి ఆస్కారం కలిగించే విధంగా ఎల్ఈడీ బల్బుల కొనుగోలు బజార్లో ఇక్కడ లేని విధంగా ధరల పెంపు ఏదైతుందో పెంపుతో కొనుగోలు చేయడమే కానీ
హైమాసైట్లే కానీ చిత్తపొట్టు ఇవన్నీ ఏదైతుందో సర్పంచుల అధికారాలకు కత్తెర వేసి సర్పంచుల అధికారాలను జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఏ విధంగా చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుండో ఇది చట్టంలో మార్పు రాకముందే కనబడుతున్న సూచిక అని చెప్పండి. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతుందో ఇలా గ్రామ పంచాయతీల బలోపేతం ప్రధానమని చెప్పంటున్నా, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు రూపొందించినా వాటి అమలు చేసేటటువంటి ఒక వ్యవస్థ ప్రధానంగా గ్రామ పంచాయతీల మీద ఉంటుందని చెప్పటం. ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే వీళ్ళ కేంద్ర ప్రభుత్వాలు రూపొందించే పథకాలు కార్యక్రమాలు అంత బలంగా అమలు చేయబడతాయి. వీళ్ళ గ్రామ పంచాయతీ ఒక విశ్వాసంలో తీసుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. వాళ్ళు విశ్వాసంలో తీసుకొని మరి వాళ్ళతో మన పనులు అమలు చేపించాల్సింది ఏదైతే ఉందో అధికారికంగా మేము అధికారిక ఆదేశాలతోనే ఏదైతే ఉందో మేము బెదిరింపులతోనే ఏదైతే ఉందో మేము కార్యక్రమం అమలు చేస్తామని చెప్పి భావించినట్టయితే ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పంటున్నా. ఇప్పటికైనా ఏదైతే ఉందో 73-74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తిగా విఘాతం కలిగించే విధంగా మరి పంచాయతీరాజ్ చట్టంలో కానీ మున్సిపల్ చట్టంలో కానీ మార్పులు తేవడం జరిగిందో దాన్ని పునరాలోచన చేసి ఇవాళ జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ఏదైతే అధికారాలు కట్టబెట్టి ఇవాళ జిల్లా స్థాయిలో సర్పంచులను బెదిరింపులకు గురి చేస్తున్నారో దాన్ని తక్షణమే తొలగింపు చేయాలని చెప్పని పేర్కొంటున్నాం. అట్లాగే ఏదైతే ఉన్నదో ఇవాళ ఈ జాయింట్ చెక్ పవర్కు సంబంధించి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి సర్పంచి సర్పంచ్ ఇలా గ్రామ స్థాయి లోపల ఎప్పుడు అత్యవసరంగా ఏ అవసరం ఏర్పడుతుందనేది ఎవరు కూడా ఊహించలేమని చెప్పంటున్నారు. అటువంటిది తక్షణమే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉండాలి. సర్పంచ్ ఉండే అధికారాలు కత్తిరించే విధంగా జాయింట్ చెక్ పవర్ అని ఉప సర్పంచ్ గారిని అందులో చేర్చడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించే విధంగా ఉంది కాబట్టి తక్షణమే ఏదైతే జాయింట్ చెక్ పవర్ తొలగించి గతంలోలాగా సర్పంచ్కి ఉండేటువంటి అధికారాలను పూర్తి స్థాయి లోపల కొనసాగింపు చేయాలని చెప్పి కోరుతూ జగిత్యాల జిల్లా సమాజ సర్పంచ్ ఏదైతే వారు శాంతియుతంగా వారి సమస్యలను ఏదైతుందో ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాన్ని విఘాతం కలిగించే విధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఆ ప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ ధోరణితో వారి సభ నుండి బహిష్కరించే విధంగా మరి బయట పంపడం జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. నేను గౌరవ సర్పంచ్ చేపట్టినటువంటి ఒక ఈ నిరస కార్యక్రమానికి సంపూర్ణంగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం. అదే చెప్పి